సెక్టార్లో పనిచేశాను. సో పనిచేసినప్పుడు ఏంటంటే అక్కడ నాకు ఏమర్థమైందంటే నేను ఎంత సక్సెస్ లెవెల్ అచీవ్ అయినా కూడా నా స్టోరీ వినడానికి అక్కడ ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. కానీ విన్నింగ్ టీంలో డియూసిడి అయిన తర్వాత కొన్ని వేల మంది ముందు మా స్టోరీ మేము చెప్పాము, విన్నారు అందరు, కరెక్ట్. కానీ ఎందుకు అంటే ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చాలామంది అనుకుంటారు చిరంజీవి చాలా చిన్న కింద లెవెల్ నుంచి పైకి వచ్చినారు, నేను ఆయన స్టోరీ విన్నాను, ఆయనకి ఒక రోజు తినడానికి కూడా ఫుడ్ లేకపోతుండే. ఒకటి ఒక రొట్టె అతను వేరే కో ఆర్టిస్ట్ తోటి షేర్ చేసుకొని తింటుండే. ఈరోజు మెగాస్టార్ అయినారు కానీ ఆయన స్టోరీ అందరం వింటాం, కానీ మన స్టోరీ ఎవరు వింటారు? ఇక్కడ విన్నింగ్ టీం వింటుంది, మనం విన్నింగ్ టీంలో సక్సెస్ అయితే చాలా వేల మంది వింటారు. సో వేల మందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది మన స్టోరీ. సో అటువంటి లైఫ్ ప్రతి ఒక్కరికి తన గురించి చెప్పాలని అందరికీ ఉంటుంది, కానీ దానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి, సక్సెస్కి ఒక రీజన్ కావాలి. సో దిస్ ఈజ్ విన్నింగ్ టీమ్ అండ్ సక్సెస్ఫుల్ టీంలో మనం ఉన్నాము. సో కొచ్చిన్కి కొచ్చిన్ ఎఫ్ఆర్యు కాబోతుంది. సో కొచ్చిన్ ఎఫ్ఆర్యుకి మనం ఎంతమందిని తీసుకెళ్తే వాళ్ళ లైఫ్ చేంజ్ అవుతుంది. సో థ్యాంక్ యూ, విష్ యూ వెల్, గుడ్ న్యూస్. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. నామ్ చరణ్ సింగ్ హే. మే కాఫీ సాల్ మేనే జాబ్ కియా హే, యాజ్ ఎ లెక్చరర్ జాబ్ కియా హే. తో కుచ్ సవాల్ హే, మే ఆప్సే పూచుంగా, ఉస్కా ఆప్ జవాబ్ దేనా, ఠీక్ హే. కిత్నే లోగో కో సెలబ్రిటీ లైఫ్ అచ్చా లగ్తా హే? ఎంతమందికి సెలబ్రిటీ లైఫ్ బాగు మంచిగా అనిపిస్తుంది, రైట్? ఎంతమందికి జాబ్ ఫ్రీడమ్ మంచిగా అనిపిస్తుంది? జాబ్ ఫ్రీడమ్, జాబ్ ఫ్రీడమ్, రైట్? ఎంతమందికి సొంత వ్యాపారం చేయాలి, ఖుద్కా బిజినెస్ బడా హోనా చే, కిస్కో లగ్తా హే, రైట్? కిస్కో ఐసా లగ్తా హే కి హమారే బచ్చే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ మే పడనా చాహియే, బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ మే, ఇంటర్నేషనల్ స్కూల్ మే పడనా చాహియే. కిస్కో లగ్తా హే కి హర్ సాల్ హమ్ ఫారెన్ ట్రిప్ పే జాయే, ఫారెన్ ట్రిప్ వెళ్ళాలి, ఎంతమందికి మంచిగా అనిపిస్తూ ఉంటుంది, రైట్? ఎంతమందికి అనిపిస్తుంది మీ సిగ్నేచర్ ఆటోగ్రాఫ్లో చేంజ్ కావాలి? హలో, అనిపిస్తుంది కదా? ఓకే ఓకే, లాస్ట్లో ఇంకొకటి, రైట్? మీ ద్వారా, రైట్, చాలామంది లైఫ్ చేంజ్ కావాలి, మిమ్మల్ని అందరూ, రైట్, ఈ భూమి మీద లేకపోతే కూడా గుర్తించుకుంటూ ఉండాలి మీ పేరు. ఎంతమందికి ఇష్టం ఉన్నది ఉన్నది కదా? ఇప్పుడు ఒక పాయింట్ నేను చెప్తాను, ఇవన్నీ మనం చేసే ప్రొఫెషన్లో ఉన్నదా? మీరు ఇవాళ చేసే ప్రొఫెషన్ ఇదంతా ఉన్నదా? హలో, లేదు. కావాలా? కావాలంటే ఒకే ఒక మార్గం ఉన్నది, విన్నింగ్ టీమ్ సిస్టమ్. విన్నింగ్ టీమ్ సిస్టమ్ అండ్ వెస్టీజ్, ఈ రెండు మనం పట్టుకొని మనం ముందుకు వెళ్తూ ఉంటే, రైట్, ఏ దో ప్లాట్ఫామ్ హమారే లియే, విన్నింగ్ టీమ్ ఆర్ వెస్టీజ్. मैंने अभी जो जो भी बोला है वो सारी चीज़ें आप एक साल, दो साल, तीन साल, चार साल में ले सकते हैं. हमें याद है हम लोग क्रूज में गए थे, मैं, हम दोनों थे, कुलकर्णी जी थे, सलीम जी थे, और हमें सर्व करने वाले, राइट, यूरोपियन लोग थे, वाइट पीपल. सर आपको क्या चाहिए? अभी इंद्रवीर भाई बोल रहे थे ना, राइट, हमारा सूटकेस ला के वो लोग रख रहे थे, कैसा लगेगा? अच्छा, राइट. सो యూరోపియన్ పీపుల్, వెస్టర్న్ పీపుల్ మిమ్మల్ని టీ ఇస్తున్నారు, మిమ్మల్ని సర్వ్ చేస్తున్నారు, అండ్ మీరు హాయిగా యజమానిగా, రైట్, సెలబ్రిటీగా మీరు ఎంజాయ్ చేస్తున్నారు. ఎట్లా ఉంటుంది లైఫ్? సూపర్. ఓకే, సో ఇక్కడ మెసేజ్ ఏమున్నది అంటే, 2 ఇయర్స్, రైట్, 2 ఇయర్స్ మనము వెస్టీజ్ విన్నింగ్ టీమ్ సిస్టమ్ని పట్టుకొని గట్టిగా ఏమంటారు సీరియస్గా వర్క్ చేసుకుంటే, సిస్టమ్ ఏం చెప్తుంది అది ఫాలో చేస్తే, సిస్టమ్ జో బోల్ రా అగర్ హమ్ వో కరేంగే ఆర్ అప్నా దిమాగ్ కో థోడా సా సైడ్ మే రఖేంగే ఆర్ అప్లై కే సబ్మిషన్ మే కామ్ కరేంగే తో మేనే జో జో భీ బోలా హై వో ఆప్ లే సక్తే హో. ఓకే, క్యా తయ్యార్ హై ఉస్కే లియే? యెస్. క్యా ఆప్ తయ్యార్ హై? యెస్. థాంక్యూ.